భూమిపైన చాలా జీవజాతులు ఉన్నాయి. అందులో ప్రతిదీ తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఏ జీవి అయినా తన పూర్వీకుల నుండి వచ్చిన జన్యు సమాచారంతో వృద్ధి చెందుతూ ప్రత్యుత్పత్తి అనే పద్ధతి ద్వారా తర్వాతి తరాలకు అందించుతూ తన సంతతిని పెంచుకుంటుంది. ఈ వీడియోలో ఆక్టోపస్ గురించి తెలుసుకుందాం. ఆక్టోపస్లో 300 రకాల జాతుల వరకు గుర్తించారు, మరియు ఇందులో సెఫాలోఫోడా, స్క్విడ్స్, కటిల్ ఫిష్, నటిలాయిడ్స్ కూడా ఈ రకానికి సంబంధించినవి. ఇందులో 38 రకాల వరకు మన భారతదేశానికి చెందిన సముద్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న ఆక్టోపస్లో పెద్ద సైజు 30 అడుగులు మరియు దాదాపు 300 కేజీలు. దీన్ని మొదటగా జపాన్కు మరియు అలాస్కాకి మధ్య గల ఉత్తర పసిఫిక్ మహాసముద్రం గుర్తించారు. అన్ని రకాల ఆక్టోపస్లు దాదాపు విషపూరితమైనవి, కానీ కొన్ని ప్రమాదకరమైనవి. ది గ్రేటర్ బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ అనేది చాలా విషపూరితమైనది. దీని ఒక బైట్తో 10 మందిని చంపేయవచ్చు. దీని విషం నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. ఆక్టోపస్ 3 గుండెలను కలిగి ఉంటుంది. ఇందులో 1 ఆక్సిజనేటెడ్ బ్లడ్ని, మిగతావి 2 డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. బెంతిక్ జోన్ అనగా చీకటిగా ఉండే సముద్ర పడుగు భాగాన కూడా కొన్ని రకాల ఆక్టోపస్లు జీవిస్తాయి. ఇవి చనిపోయిన మృత కలేబరాలను తింటూ జీవిస్తాయి. కటిల్ ఫిష్, స్క్విడ్స్, ఆక్టోపస్ రకరకాల రంగులను మారుస్తాయి. ఆక్టోపస్లు అయితే కొన్ని ఆకారాలను కూడా మారుస్తాయి. ఈ రకమైన బిహేవియర్ శత్రువుని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆక్టోపస్లకి బోన్స్ ఉండవు. ఇవి చిన్న రంధ్రం నుండి కూడా చొచ్చుకొని వెళ్ళగలవు. ఇవి తన తల వెనుక భాగంలో ఉండే కవాటం ద్వారా వాటర్ని వెనుకకు పంపిస్తూ ఒక జెట్ లాగా వాడుకుంటూ ముందుకు ఈదుతాయి. మేటింగ్ తర్వాత మేల్ ఆక్టోపస్లు చనిపోతాయి. ఆడ ఆక్టోపస్లు తన గుడ్లను చాలా కాలం పాటు పొదుగుతూ ఏమీ తినకుండా చాలా వరకు తన బరువును కోల్పోయి చనిపోతుంది. వీటి గుడ్లు దాదాపు 53 నెలలు పొదిగిన తర్వాత పిల్లలుగా మారుతాయి. ఓకే ఫ్రెండ్స్.